సో మిస్టర్ ప్రెగ్నెంట్ టీమ్ ని ఇప్పటిదాకా మా అందరి దగ్గరకు వచ్చి అంటే లైక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు చాలా మంది. బట్ ఈ రోజు నాకు ఎందుకో నేను డైలీ ఇన్స్టాగ్రామ్ లా గిట్లా 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 మొత్తం స్క్రోల్ చేసుకొని చూస్తా అంటే ఒక్కటే డైలాగ్ వస్తుంది, ఏంటిది అది, కూర్చుని మడత పెట్టి అనేది ఒకటి వస్తుంది. అది మొన్న ఆది అన్న కూడా యూజ్ చేసిండు ఆ డైలాగు. సో ఈ డైలాగ్ మస్తు ఫేమస్ అయింది. ఆయన ఎవరు ఎవరు అసలు ఏంది అని చెప్పి మస్తు క్యూరియాసిటీతో ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి. సో ఫైనల్లీ ఆయన ఇప్పుడు ఆ పెద్ద ఆయన మాకు దొరికారు, షేక్ అహ్మద్ పాషా గారు. అన్న నమస్తే. అస్సలాం అలైకుం. వాలేకుమ్ సలాం. ఎట్లున్నారు అన్న? ఐ యామ్ ఫైన్. బాగున్నా. బాగున్నావు? దేవుని దయ వల్ల, మీ అభిమానం వల్ల. మంచిగా ఉన్నావు. ఇప్పుడు ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా ఉంది ఇప్పుడు. అవునండి. ఓకే. సో మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా అయినగానే ఒక మొగోడికి కడుపు అని చెప్పేసి మేము ఒక అంటే ఆ తల్లి గొప్పతనాన్ని నేను మొగోడిగా చూపిస్తున్నా అంతే. సో నీకేమనిపించింది నీకు చూడంగానే? జనాలారా, సోహెల్ గారు చాలా కష్టపడి యాక్టింగ్ చేసి చాలా బాధ్యతగా ఈ పిక్చర్ తీసింది. మిస్టర్ ప్రెగ్నెంట్ ఆడిపిల్ల 9 నెలలు మోసి నొప్పులు పడి పిల్లను పిల్లను జన్మనిస్తుంది. ఆ బాధ మొగుడు పడితే ఎట్టుంటుంది అన్నది జనాలకు చూపించడానికి కష్టపడి పిక్చర్ తీసిండు. ఇది గొప్ప పిక్చర్ అండి. 18వ తారీఖు ఆగస్టులో రిలీజ్ అవుతుంది. దయచేసి అతని కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి, థియేటర్లో చూడండి. మీ అందరికో ఈ షేక్ అహ్మద్ పాషా దండం, మీ అందరికో దండం అండి. అతని కష్టానికి ఫలితం ఇవ్వండి. 9 నెలలు మోసి ఆ బాధ ఎట్టుంటుంది, ఆ నొప్పులు ఎట్లుంటాయి, పుట్టిన తర్వాత ఎట్లుంటుంది, కడుపులో ఉండంగా ఎట్లుంటుంది, పుట్టినాక కూడా ఆ బాధను ఎంత తీపిగా తల్లి చూపిస్తుంది. పాప కానీ బాబు కానీ పుడితే ఆడ పండబెట్టుతుంది. తను అన్నం తినుకుంటుంటే ఆ పాప కానీ బాబు కానీ ఏడుస్తుంటే ఆ చెయ్యి ఇసిపెట్టిపోయి ఎంగిల్ చేతితోటి ఆ పాపకు కానీ బాబుకు కానీ పాలిస్తుంది. అప్పుడు తృప్తిగా వచ్చి తింటుంది, ఇంటది లేకపోతే లేదు. ఎందుకంటే తండ్రి 100 కాదు, 500 కాదు, 1000 సంపాదించవచ్చు, కానీ అమ్మమ్మ మమకారం ఉండు, వాడు వేస్ట్. తల్లి తల్లే, ఆ అంటే అమృతం, మా అంటే మమకారం అండి. ఆ దేవుడు పుట్టలేక అమ్మనిచ్చిండు. నేను తల్లిని ఎనలేనిగా ప్రేమించిన దేనికి తెలుసా? మా అమ్మ నాన్న కష్టపడి నాకు ఇంటర్ చదివించిండండి. నాకు 3 కొడుకులు, 1 పాప, అందరికి పెళ్ళి లేని, అందరికి పిల్లలున్నారు, 1 బాబుకు పిల్లలు లేరు. అదొకటే నాకు బాధ. దట్స్ ఇట్. ఆ బాబుకు కూడా ఒక పిల్లో పాప పుట్టిందనుకోండి, నేను హ్యాపీ సార్. కూర్చుంటావయ్యా. సో ఒక ఒక పిల్లల్ని కనడం అనేది ఒక పెద్ద వరం. తల్లి అవ్వడమే పెద్ద వరం. పెద్ద వరం తల్లి అవ్వడమే పెద్ద వరం. ఆ భగవంతుడిచ్చిన వరమా ఆడిపిల్లకు? గొప్ప వరం అది. అట్లని విచ్చలవిడిగా తిరిగి తల్లులు కావద్దండి. ఇది నా మనవి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు, లవ్ చేస్తాడు, ఏదో ఎంటర్టైన్మెంట్ టైంపాస్, 1 నెల 2 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరుగుతాడు, తర్వాత వాడు ఏదో చేస్తాడు, దాన్ని వదిలిపెడతాడు, వాడు ఎటో పిలుస్తుంది. ఈ పిల్ల ప్రెగ్నెంట్ అవుతుంది, కణాలనా వద్ద, కణాలనా వద్ద, కణాలనా వద్ద అన్నట్లనే 5 నెలలు అయిపోతుంది. 5 నెలలకు కొద్దిగా ఎత్తు కనపడుతుంది. అప్పుడు అమ్మ నాన్న అడుగుతాడు, ఎవడే అని చెప్పని, చెప్పలేదు, దాయలేదు, తీసుకపోయి అభాషణ చేయించలేరు. 20 వారాలు అయితే కాదు. ఇంత కష్టం అనుభవించేది ఒక ఆడదే తల్లి. తల్లి అదే మంచికి కానీ చెడుకు కానీ అనుభవించేది. తండ్రిదేముందండి, నా కొడుకు ఇంటికి వస్తే వస్తాడు, లేకపోతే లేదు. వాడు ఎక్కడ తాగి కూడా ఆరాంగా తిని పంటాడు. కానీ తల్లి అట్లా కాదు. ఆకాశంలో మెరుపులు మెరిచినా పిల్లని కోడి పిల్లగా దగ్గర పెట్టుకున్నట్టు పెట్టుకొని పంటది. ఎందుకరికైనా తల్లి మమకారం గొప్పదయ్యా. తల్లి మమకారం ఉందో ప్రపంచంలో ఏది రాదు. ఏమి తీపి అంటే కడుపు తీపి గొప్పది సార్. ప్రపంచంలో ఏమి తీపి అంటే కడుపు తీపి చాలా గొప్పదయ్యా. చాలా తక్కువ మంది ఉంటారండి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు. చాలా తక్కువ మంది ఏదో పిచ్చోడు ఏదో డైలాగ్ కొడతాడు 4 రూపాయల కోసం అనుకుంటారు. కానీ నా మనస్తత్వం, నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు మాత్రం అట్లా అనుకోరు. నేను ఒక్కరిని బతకడానికి నాకు లేదు. మనిషికి 1 రూపాయి ఇచ్చినా కూడా 4 కోట్ల జనాలు 4 కోట్ల రూపాయలు జమ అవుతాయి సార్. మనిషికి 1 రూపాయి అట్లా సంపాదించాలంటే ఎంతో సంపాదిస్తారు. నాకు డబ్బు మీద ఆశ లేదు. నాకు ఒక డాక్టర్ గారు ఎంకరేజ్ చేసిండు, అతనికి జీవితాంతం నేను నిర్వహపడ. అది ఓకే. నేను అనేది ఏంటంటే నీకు సజెషన్ ఇస్తా దాదా, నువ్వు మంచిగా అంటే ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినావు, డైలాగ్ కొట్టినావు, నీ వల్ల మస్తు మంది టైంపాస్ చేస్తుర్రు, మస్తు మంది ఎంజాయ్ చేస్తారు, నీ మీద సాంగ్ కూడా రిమిక్స్ లాగా పెట్టేసిర్రు, ఇన్ని వేసిర్రు కదా. సో నేను ఇప్పుడు ఇప్పటి నుంచి నీకు ఒక సలహా ఇస్తా సార్. నువ్వు మంచి మాటలు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు దాచిపెట్టుకుంటాను. ఇప్పుడు తల్లి గురించి చెప్పినావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత తల్లి గురించి చెప్తావని.
ఓకే, నీలో కూడా ఎమోషనల్ ఉన్నది. నేనేదో నిజంగా చెప్పాలంటే నిన్ను చూసినప్పుడు ఏంది నేను నార్మల్గా ఏదో రోడ్డు మీద తిరుగుతుంటాడేమో పిచ్చోడిగా మాట్లాడుతుంటాడు అనుకున్నా, కానీ నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉన్నది, నీ దగ్గర ఒక మంచితనం కూడా ఉన్నది, మంచి నాలెడ్జ్ ఉన్నది, నీకు తెలిసి తెలియక కొన్ని మాటలు అంటున్నావు, అది మానేయాలని. ఇప్పుడు నీకు డాక్టర్ ఎట్లా సలహా చెప్పిండో నేను నీ మనవడిగా చెప్తానా, అది నేను ఒకటి చెప్తున్నా. కొంచెం మనం ఏంటంటే బయట 10 మంది చూస్తామంటారు, ఒక్కసారి మంచిగా ఉంటుంది, రెండోసారి మంచిగా ఉంటుంది, మూడోసారి మంచిగా ఉంటుంది, 10 సార్లు మంచిగా ఉంటుంది. అంటే ఎంజాయ్ చేసిన వాళ్ళు చేస్తారు, పుక్కడికి ఎంజాయ్ చేస్తారు, నువ్వు 100 చెప్పినా నువ్వు బయట వాళ్ళని తిట్టినా వీళ్ళు వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు, కానీ అన్నికి ఎఫెక్ట్ పడుతుంది. కానీ నీ దగ్గర నువ్వు మంచి మాటలు చెప్తావు చూడు, దానికి కూడా కింద కమెంట్లు ఏమవుతున్నాయి తెలుసా, మంచి మాటలు చెప్పినప్పుడు నిన్ను పొగుడతారు, అరే తాతకు మంచి తెలుసురా భయ్, తాతకు బరాబ్బర్ చెప్పిండు తాత అది అని చెప్పేసి కూడా కొన్ని కమెంట్లు వస్తున్నాయి. సో కొంచెం ఇప్పుడు నువ్వు ఏదో తల్లి గురించి చెప్పినావో ఇట్లాంటివి నువ్వు ఇంకా నీ దగ్గర చాలా దాచి ఉన్నాయి నాకు అర్థమైంది. సో నువ్వు కూడా ఏడుస్తావు, నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి నాకు ఈరోజే అర్థమైంది. నాకు తెలిసి నువ్వు ఎక్కడ ఏడవలేదు అనుకుంటుంది, ఇట్లా తల్లి గురించి చెప్పినప్పుడు మాత్రమే ఏడిచినావు. సో నీకు నన్ను కూడా ఎక్కిరిచ్చిడు తాత, నన్ను ఈడేంది ఈడు మొగోడు ప్రెగ్నెంట్ అయింది గా తల్లి గురించి, ఈడు మొగోడు ప్రెగ్నెంట్ తీసుకొని చూపెట్టుడు ఏంది అని వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఒకటి బాగినండి బాగినండి, తాత అన్నారు మనవడ ఏనుగు పోతూనే ఉంటాయి, కుక్కలు మరుగుతూనే ఉంటాయి, వెనుకకు తిరిగి చూడద్దు, అంతే, మనతో మనం నడుస్తూనే ఉండాలి, మన గమ్యం వరకు దక్షిట్ నాకే నా ఆలోచన అది. నేను ఎవరికి భయపడా సార్, ఒక కుక్క కాదు 100 కుక్కలు వెనుక రాను, భయపడవు. ఎందుకు తెలుసా, నా ధైర్యం అటువంటిది, ఒక్కడొచ్చిండు అనుకో నా 2 చేతులు, 4 నా మీద ఎగబడ్డారు అనుకో ఇంట్లో 2 రౌతులు 2 ముళ్ళు, కొడితే కంతలు వలగాలి, సమస్య లేదు, అంతే, అడుగు ఎనికేసేది లేదు, ఈపు చూపించి పారిపోయేది లేదు, ఇంటికి పోయి కొడతా అయ్యా, మర్చిపోయి ముసలోడే కదా అని ఎవడన్నా అరే అన్నాడు అనుకో ఇంటికి పోయి కొడతా, అది కూడా వాళ్ళ అమ్మ భయపడాలి కన్నందుకు, ఎందుకు పుట్టినరా వీడని అట్లా కొడతా. ఇద్దరిని కొట్టినా సార్, ఒకటి వరంగల్లో ఒకటి ఎర్రగడ్డ రైతు బజార్లో, బండి పెట్టిండు కొట్టినావు, బండి తీసుకొచ్చి 2 కాళ్ళ నడుమ పెట్టిండు, అరే ఏంద్రా బాబు అంటే జరుగురా ముసలాడా అని ఉంటుంది, పేరు భయంకర చోదు అని దింగుతే గుబాబలింది, లేరా లే నీ అక్క చెల్లి ఏమన్నా పుష్పవతి ఇంటికాడ రెడీ ఉన్నా అద్దే పా చేసుకుంటా అని ఇల్లు బంగపెట్టి గుద్దుతే నీ తల్లి మోకాలతో ఇదంతా పలిగింది. అరే అరే సత్తారా సత్తారా అని అక్రమ్ బాయ్ సైకిల్ స్టాండ్ ఓనర్ ఆయనే అమలు లాందర్ వచ్చిన అనామత ఎత్తుకపోయిన అదే ఇంకా ముస్లాం జోలికి ఎందుకు పోయినావు, రైతు బజార్ తుబ మర్చిపోతా లంజోడికి వెళ్ళిపోయి కంచాలని ఫేడు ఫేడు కొట్టి ఎలా కొట్టింది వానికి మొత్తం రక్తం కాడతాను, అది సార్ నా కెపాసిటీ, దట్ ఈస్ ద కెపాసిటీ. సో ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా, నేను తీయడంలో ఏమైనా తప్పు ఉందా? లేదు, ఎందుకు తెలుసా, అది ఎవరైనా సరే 18 ఏళ్ళు కానీ 12 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ దేవుడు ఎప్పుడో గర్భమిస్తాడు, ఆ అదృష్టం అందరికీ రాదు, ఒక్కొక్కసారి అందరికీ పట్టది, ఆ దరిద్రం వాళ్ళు ఎన్నుకుంటుంది. అయితే ఈ తల్లి అన్నది ఉన్న చూసిన గొప్పదనాన్ని నేను చూపించిన అమ్మ అనే అర్థానికి ఈ అబ్బాయి సోహెల్ గారు చాలా గొప్పగా చూపించారు. దయచేసి 18 థియేటర్లలో రిలీజ్ అవుతుంది, ఇతన్ని ఎంకరేజ్ చేసి ఈ పిక్చర్ని సక్సెస్ చేయండి, ఎందుకంటే ఈ యాక్టింగ్ చేసేవాడు చాలా కష్టం, చాలా కష్టం. సినిమా ఫైటింగ్ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, మంచి సినిమా తీయొచ్చు, స్టోరీ పెట్టి సినిమా తీయొచ్చు, ఇలాంటి యాక్టింగ్ చేయాలంటే చూసే వాళ్ళకు కూడా హేళన చేస్తారు ఇటువంటి వాళ్ళని, కానీ తను అదేది పట్టించుకోలే, నాలాగా ఏది పట్టించుకోలే. దిస్ ఈజ్ ద గ్రేట్ పిక్చర్ సక్సెస్ఫుల్ యూ బికాస్ ఐఎమ్ ఎంకరేజ్. 18th date ఏ థియేటర్లో పేపర్ చదువుతా రోజు నేను ఆంధ్రజ్యోతి పేపర్, హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ థియేటర్ ముంగట నేను ఉంటా సార్, రిలీజ్ రోడ్ మాతో సినిమా చూస్తాను పక్క ఫోన్ చేస్తా, ఫోన్ నెంబర్ మా అబ్బాయికి ఇవ్వండి, వస్తా ఇద్దరం కలిసి పిక్చర్ చూద్దాం, పిక్చర్ ఎట్లా సక్సెస్ కాదో నేను చూస్తా, అంతే, అది నా ప్రామిస్. ఈ ముసలోడు ఎవరికి మాట ఇయ్యాడు సార్, అంతేరా, మాట ఇచ్చిండో వెనుకకు జరిగేది లేదు, తుఫాన్ రాని పిడుగులు పడదు, సినిమా ఇటు కొట్టడే అంటావు, 100 డేస్ పక్క. నేను పబ్లిసిటీ చేస్తానండి, అంతేనా, కాకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ ఎడిటర్ పిలిచి నేను పబ్లిసిటీ చేస్తా. అరే థ్యాంక్ యూ రాధాకృష్ణ, వేములపల్లి రాధాకృష్ణ ఉన్నాడా అతన్ని పిలిపించుకొని ఇంటర్వ్యూ ఇస్తా. అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను ఇప్పుడు సంధ్య సుదర్శన్ ఓడియం ఏది క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఏ థియేటర్ వస్తారు,
అయ్యా అప్పుడు డిసైడ్ అవుతుంది ఇప్పుడు సంధ్యానా లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఏదో థియేటర్లో అయితే పడుతుంది కానీ నీకు ప్రీమియర్ చూపెడదాం అనుకుంటానా నేను ప్రీమియర్ ప్రీమియర్ షో చూపెడదాం అనుకుంటానా మల్టీప్లెక్స్ లో చూపెడతా నీకు మేము ఇద్దరం కలిసి వస్తాం తర్వాత ఇంకిద్దరు పిల్లలు వస్తారు మొత్తం నలుగురు నాలుగు టికెట్లు రెడీ చేసి పెట్టేస్తా నేను సోమవారం ఫోన్ చేస్తా ఏ షో రావాలి ఏ టైం రావాలి వచ్చేస్తాం వచ్చేస్తావు నీకెందుకు సార్ ఈ పిక్చర్ ఫ్లాప్ అవడానికి ఛాన్సే లేదు ఇది నా ప్రామిస్ అంతే అంతే ఎంత కష్టపడాలనో అంత కష్టపడతా ఆ తర్వాత మీరే అంటారు అరే ముసలోడు మాట ఇచ్చినందుకు అడుగు అడుగునా టచ్ అవుతాంట్రా బాబు అంటారు ప్రతి చోట ప్రతి పిలాని చెప్తా ఎవడిదే డిష్యూమ్ డిష్యూమ్ చూసినావు జానుడు పెట్టాడు బట్టలు పెట్టుకొని డిష్యూమ్ డిష్యూమ్ చూసినావు డ్యాన్సులు ఈ యాక్టింగ్ చేయాలంటే ఎంత కష్టపడాలి తెలుసారా ఎక్కడిచ్చిళ్ళు ఏడ్చిళ్ళు ఏచి నీ అవను మగనివేనారా అన్నారు ఆ అబ్బాయిని ఈజ్ ద గ్రేట్ పిక్చర్ సి సిగ్గు కన్నా థియేటర్ కష్టాడు అంతే ఆగస్టు 18వ తారీఖు థియేటర్లలో రిలీజ్ అవుతుంది దయచేసి ఆ పిక్చర్ని చూసి ఆ పిక్చర్ తీసిన హీరో గారిని ఎంకరేజ్ చేయండి మీ మీద నమ్మకంతో ఎంతో కష్టపడి ఇలాంటి పిక్చర్ ఎన్నడూ చూడలేదండి ఎవరు నా 62 ఏళ్ల వయసులో ఎన్నడు ఇటువంటి పిక్చర్ చూడలే నేను కూడా చూస్తా దయచేసి ఎంకరేజ్ చేయండి జనాలారా మిస్టర్ ప్రెగ్నెంట్ దట్ ఈస్ ద కెపాసిటీ మిస్టర్ ప్రెగ్నెంట్ రిలీజ్ ఎంటు ద ఆగస్టు 18 ఇన్ ద థియేటర్స్ ప్లీజ్ ఎంకరేజ్ దిస్ బాయ్ ఫర్